आरोज ने नो कमाता ये जेपन ये कृष्णा डेल्टा ये पुण्यचो ने चूसियां नील राकुंडा नवंबर रो सितंबर लो नीली से वर्षा कालो अपड़ पंटर होची तूफान होची मैं पंटर मत्थों बट्टकों बायेरी और सारे नील वुडो चेटिंग कादु कृष्णा डेल्टा आधुनिका ये पुण्यचो बंदे दी चरित्र कलगने डेल्टा అప్పుడు ఆలోచించినప్పుడు పట్టిసీమ ప్రారంభించి 1.5 సంవత్సరాల్లో పూర్తి తీసుకొచ్చి ఆ నీళ్లు మీకు ఇచ్చానంటే అది తెలుగుదేశం పార్టీ సత్తా. కానీ మీరు ఆ నీళ్లు తాగిన వాళ్ళు కూడా నాకు ఓటు వేయలా వేస్తేందుకు ఓడిపోతాం. మీరేమనుకున్నారంటే పట్టిసీమ కష్టపడ్డాడు చేశారు మా పంట పొలాలకు నీళ్లు వచ్చాయి ఈ మనగాడు వస్తాడు ఏదో పొడుస్తానన్నాడు పొడిస్తే చూద్దాం అనుకున్నారు కానీ మిమ్మల్ని కుమ్ముతున్నాడు ఇప్పుడు అదే జరుగుతుంది మీ బ్రతుకులన్నీ అవునా కాదా. నేను ఆ రోజైతే పోలవరం కొంతమంది నాతో సవాలు చేశారు ఆ రోజు మీరేమనుకుంటున్నారు పోలవరం పూర్తి చేస్తారా కాలువలన్నీ కోట్లో ఉన్నాయి రైట్ మెయిన్ కెనాల్ కూడా కోర్టులో ఉంది ఇది సాధ్యం కాదని ధీమా వ్యక్తం చేసి వాళ్ళని పిలిపించి మాట్లాడి వారికి నష్టం జరగకుండా మీకు లాభం జరిగే విధంగా స్టే వికెట్లు చేపించి రాత్రింబగుళ్ళు పనిచేసి 1.5 సంవత్సరంలో 2 నదుల అనుసంధానం భారతదేశంలో చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. నదుల అనుసంధానం చేశాం గోదావరి కృష్ణాను కలిపాం దానివల్ల నీ ఇబ్బందులు తగ్గాయి అక్కడితో నేను వదిలిపెట్టలా. ఈ రాష్ట్రం విభజన జరిగిన తర్వాత చాలా సమస్యలు వచ్చాయి నేను కూడా ఒక సవాలుగా తీసుకున్నాను. నాకు ఒక చరిత్ర ఉంది హైదరాబాద్ ని 9 సంవత్సరాలు అభివృద్ధి చేసి నాకు ఒక తృప్తి హైటెక్ సిటీ మొదలుకొని సైబరాబాద్ సిటీ మొదలుకొని గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్ కానీ ఇంకో పక్కన మీరు చూస్తే ఓటుండు కాదు. నిన్న మీరు టీకా వేసుకున్నటువంటి వ్యాక్సిన్ వచ్చింది జినామ్ వ్యాలీ నుంచి బయోటెక్నాలజీ పార్క్ నుంచి భారత బయోటెక్ తృప్తి. ఈరోజు నేను నాటిన చెట్టు 6 విత్తనం అది పెద్దదై మంచి ఫలితాలు ఇస్తే భావితరాలు అనుభవిస్తే దానికంటే తృప్తి ఏముంటుంది తమ్ముళ్ళు మీరంతా ఒక్కసారి ఆలోచించుకోవాలి. అలాంటి దూరదృష్టితో ఆలోచించాను నేను అమరావతి ఉండేవాడేవడైతే 1 లక్ష నుంచి 2 లక్షల కోట్ల రూపాయలు సంపద ఏమైందది ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్మాదంతో అది బలైపోయింది. 3 రాజధానులు ఒక రోడ్లో ఒక గుంతకు తట్టడం మట్టేలేడు కానీ 3 రాజధానులు కడతా అంటే ఈ ముఖ్యమంత్రి కడతాడా తమ్ముళ్ళు? ఇలాంటి వ్యక్తుల్ని ఏమనాలి? అభివృద్ధి అంటే తెలుసా నీకు? ఎక్కడన్నా ప్రపంచంలో 3 రాజధానులు ఉంటే అభివృద్ధి అయ్యిందా? ఎక్కడా కాల. నేను అసెంబ్లీలో చెప్పా ముఖ్యమంత్రి నేను నీకు చెప్తున్నా నీకోసం నేను దండం పెట్టడంలా ప్రజల కోసం దండం పెట్టి అడుగుతున్నా పునరాలోచించు. అమరావతిని విధ్వంసం చేయొద్దు చరిత్రహీనుడిగా మిగిలిపోవద్దు. మీ నాన్న కూడా నన్ను తిట్టాడు హైదరాబాద్ అభివృద్ధిలో. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ అభివృద్ధిని కొనసాగించాడు తప్ప ఎక్కడా విధ్వంసం చేయలేదు. అది చరిత్ర, దాన్ని చూసి నేర్చుకోమన్నా. ఏకతాళి చేశాడు, మీరే చూశారు, మీకు రోషం రాలా. నన్ను తిరితే మీరేమనుకున్నారంటే పర్వాలేదు తిట్టినరే మళ్ళీ మేము చూసుకుంటాం అనుకున్నారు. మీ దగ్గరకు వస్తే అప్పుడు తెలిసింది మీ అందరికి తప్పుడు కేసులు పెట్టినప్పుడు ఏంటి ప్రజాస్వామ్యం. నేను అడుగుతున్నా మాట్లాడే హక్కు మీకు లేదా? తిరిగే స్వేచ్ఛ మీకు లేదా? అడిగే హక్కు మీకు లేదా? మరి ఎక్కడుంది? బానిసలు అయిపోయారు ఇప్పుడు. ఎప్పుడైతే ఓటు హక్కు మీరు కోల్పోయారో, నీతివంతమైన రాజకీయాలు మీరు మర్చిపోయారో, డబ్బులు ఇచ్చిన వాడు పెత్తందారీగా తయారయ్యాడు, మీ మీద పెత్తనం చేసే పరిస్థితికి వచ్చాడు, అదే మనకు ఈ సమస్యలన్నిటికీ కారణం.
ఏ దేవతమళ్ళు ఎందుకు ఇస్తారు వాళ్ళకు ఓట్లు పడ్డాయి అధికారం వచ్చింది మళ్ళా ఎప్పుడు వస్తాడు తీరిగ్గా మాటలు చెప్పడానికి ఇప్పుడు మీరు చూడండి పోలవరం ఏమైంది పోలవరం నేను ఒకటి ఆలోచించాను రాష్ట్రంలో నదుల అనుసంధానం చేయాలని పోలవరం నుంచి కృష్ణ పోలవరాన్ని పెన్నాకి పోలవరానికి వంశధార కలిపి ఈ రాష్ట్రంలో ఉండే ఐదు ప్రధాన నదులు చిన్న చిన్న నదులన్నీ కూడా అనుసంధానం చేసి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళిచ్చి ఈ రాష్ట్రంలో కరువు అనే మాట రాకుండా ఉండాలని నేను ప్రణాళికలు తయారు చేశా 65,000 కోట్లు ఖర్చు పెట్టా పోలవరాన్ని పరిగెత్తించాను 70% పూర్తి చేశాం చేసిపా లేదా చూసారా లేదా మీరు ఇప్పుడు ఏమైంది పోలవరం పోలవరం పొడుకుంది ఆ కొండే గిరిజనులు కొండెక్కారు ఇప్పుడు పాపం ఊర్లో ఉండేవాళ్ళు కొండెక్కారు వాళ్ళు ముంచేశాడు వాళ్ళ ఓట్లు వేయించుకున్నాడు వేయించుకున్న పెద్ద మనిషి వాళ్ళకు పునరావాసం ఇవ్వకుండా ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వకుండా అందరినీ ఈరోజు గోదావరిలో ముంచేసే పరిస్థితికి వచ్చాడు ఆరో నేను ఆలోచించాను గోదావరి ఎవరైతే గిరిజనులు ఉన్నారో ప్లీజ్ ఉంటారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేసిన తర్వాతనే ప్రాజెక్టు కట్టాలని ఒక సంవత్సరం డిలే అయినా వెయిట్ చేశా వాళ్ళకి ఇండ్లు కట్టించా డబ్బులు ఇచ్చా వాళ్ళ ఇండ్లకు ఇవన్నీ కూడా చేశా తర్వాత నేను ఆ ప్రాజెక్టును ప్రారంభించి పూర్తి చేశా ఎన్నికలప్పుడు చెప్పాడు ప్రతి ఒక్కరికి 6.5 లక్షలు ఇస్తా అన్నాడు ల్యాండ్ వాల్యూ పెంచుతా అన్నాడు కనీసం ఈరోజు ఒక్క పైసా ఇవ్వకుండా ఉన్న పలంగా ముంచేశాడంటే ఆ గిరిజనులు అడవిని నమ్ముకున్న ఆ గిరిజనులు అడవి ప్రాంతంలో ఉండే గిరిజనులు ఈరోజు ఏం అవుతున్నారో మీరే చూస్తున్నారు ఇది న్యాయమా అని అడుగుతున్నా వారికి నేను ఒకటే చెప్తున్నా అండగా ఉంటా తప్పకుండా పోరాడతాం పోలవరం ముంపు బాధితులకు న్యాయం జరిగే వరకు తెలుగుదేశం పార్టీ వారికి అండగా ఉంటుందని మరొక్కసారి మీ అందరికి ఆమె ఇస్తున్నా పోలవరం కేంద్రం నుంచి డబ్బులు రాబట్టే పరిస్థితులు ఇతను లేడు కడాలు సగాన్ని కుదిరేస్తాడు ఆడ మళ్ళా ఒక లిఫ్ట్ పెడతారంటాడు ఎందుకు పెడతారో నాకైతే అర్థం కాలేదు పోలవరం ప్రాజెక్ట్ కానీ పోలవరం రిజర్వాయర్ కాదు ఏది మరి కాటర్ను కట్టినటువంటి ధవళేశ్వరం బ్యారేజ్ కాదు ప్రకాశం బ్యారేజ్ కాదు అలాంటి బ్యారేజ్ చేయబోతున్నాడు ఇంకో పక్క మీరు చూడండి పట్టసీమ కంటి రాయలసీమకు నీళ్లు ఇచ్చాను అదే మరి అన్ని ప్రాజెక్టులు పూర్తి చేశాను దగ్గర దగ్గర 10,000 కోట్లు ఖర్చు పెట్టాను ముచ్చుమరి ద్వారా శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేశాం ముందు చూపుతో అన్ని ప్రయత్నం చేసి ఆర్డీఎస్ కానీ గుండ్రేవులు కానీ వేదావతి కానీ ఇలాంటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి రాయలసీమకు న్యాయం చేయాలంటే ఆ ప్రాజెక్టులన్నీ వదిలిపెట్టాడు నిన్న కొత్త నాటకం చూసారా తమ్ముళ్ళు నేను అడుగుతున్నా ఆ రోజు నువ్వేం చెప్పావు అసెంబ్లీలో గుర్తుందా కేసీఆర్ చెప్పాడు గోదావరి నీళ్లు తెలంగాణలో తీసుకొచ్చి శ్రీశైలం పెడతానంటున్నాడు నేను దానికి ఒప్పుకుంటున్నానంటే నేను ఒక మాట చెప్పాను దేశ చరిత్ర ఒక్కసారి ఆలోచించండి తెలుగు నలుగురు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి కలిసి చేశారు ఇంతవరకు తమిళనాడుకు నీళ్లు ఇవ్వలేకపోతున్నాం ఎందుకంటే ఎవరు ఒప్పుకోరు ఇక్కడ కరువు ఉంటే నీళ్లు ఇక్కడ కావాలంటే వేరే ప్రాంతానికి పోవాలంటే ఒప్పుకోరు నువ్వు అనవసరంగా పొరపాటు పడద్దని చెప్తే నన్ను ఎగతాళి చేశాడు నేను ఒకటే మాట చెప్పాం మన రాష్ట్రంలో నదుల అనుసంధానం చేద్దాం గోదావరి నీళ్లు కృష్ణాకు వచ్చాయి ఇక్కడి నుంచి నేరుగా ఏదైతే వైకుంఠపుర బ్యారేజ్ పూర్తి చేసి ఇంకో పక్కన నేరుగా నాగార్జునసాగర్ రైట్ మెయిన్ కెనాల్ వేసుకపోతే అక్కడి నుంచి ఒక టనల్ కొట్టేసి నల్లమలై ఫారెస్ట్ లో ఆ నీళ్లు నేరుగా బనకచర్ల
బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కి వెళ్తుంది, రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని నా సజెషన్ ఇచ్చి చెప్పా. నేను కొన్ని పనులు చేశాను, నువ్వు నాకంటే చిన్నవాడివి, నీకు ఇంకా ఎక్కువ ఆలోచనలు ఉండొచ్చు, ఆ ఆలోచనలకు పొదును పెట్టు. ఈ రాయలసీమకు నీళ్ళు, ఆంధ్రాకు నీళ్ళు, ఎక్కడ అన్యాయం చేయొద్దని నేనంటే రాష్ట్రాన్ని నట్టేట ముంచేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. బాధేస్తుంది ఇవన్నీ, కానీ నా కోసరం కాదు, నేను ఆలోచించేది మీకోసం ఆలోచిస్తున్నా. ఇంకా మీలో ఆలోచన పెరిగిందో లేదో నాకైతే తెలియదు. ఎందుకంటున్నానంటే ఇది చాలా ప్రమాదం. మా తమ్ముడు చెప్తున్నాడు, ప్రత్యేక హోదా అన్నాడు, ఇంటింటికి ఉద్యోగం అన్నాడు, జాబ్ క్యాలెండర్ ఇచ్చాడు, జాబ్లెస్ క్యాలెండర్ ఉన్నాయా దాంట్లో ఉద్యోగాలు? ఇప్పుడు మీకు అందరికి ఐడియా వచ్చిందా జగన్మోహన్ రెడ్డి ఎంత మంచోడు తమ్ముళ్ళో? యువత మీరు గుర్తుపెట్టుకోవాలి, తమ్ముళ్ళో ఎగిరి ఎగిరి పడ్డారు. నేను ఉద్యోగాలు ఇస్తా ఉంటే అతను వచ్చి ఏదో చేస్తాను, ఎగిరి ఎగిరి పడ్డారు యువత, చల్లకిల పడ్డారు, తలకిందులుగా పడ్డారు. ఇప్పుడు ఇప్పుడు మీకు అర్థమైంది ఏం మోసం చేశాడని. ఆ రోజు ఏమన్నాడు, ప్రత్యేక హోదా రావాలన్నాడు, ప్రత్యేక హోదానే సరంజమన్నాడు, అన్నాడా లేదా? ఇప్పుడేమంటున్నాడు, అడగతానే ఉంటా, దేవుడు దయ వచ్చినప్పుడు వస్తుంది, నేను మాత్రం అడుక్కుంటానే ఉంటానంటున్నాడు. ఆయన అడుక్కుంటానే ఉంటాడు, మీరు ఏం చేస్తారు? ఇలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రులు అయితే నేను కూడా ఆ రోజు మీకోసం గట్టిగా పోరాడేటప్పుడు నేను పోరాడవలసిన అవసరంలా, ఈ రాష్ట్రం కోసం పోరాడా. నిరుద్యోగ భృతి పోయింది, ఏమి ఇచ్చాడు తమ్ముళ్ళు? ఏమన్నా ఇచ్చాడా? నిరుద్యోగ భృతి పోయింది, పెళ్లి కానుక పోయింది, ధాన్యం డబ్బులు ఇస్తాయని జగన్ రెడ్డి అవుతాడా? నీకు జగన్ రెడ్డి తడాక తెలిసింది కదా, మీ పూర్తి ఏమైంది? ఆ రోజు 6 రోజులు చేశారయ్యా మీరు. నేను అన్ని సాల్వ్ చేసి ఫాస్ట్ ట్రాక్ లో పెట్టాను, అది కూడా కొట్టేశాను, అది కూడా ఆశ. ఆ పోర్టు కూడా హస్తగతం చేసుకోవాలని పనిచేసే వాళ్ళు తప్పించి ఈయన మనుషులు తీసుకొచ్చి పెట్టి మొత్తం ఆ పోర్టును కూడా విధ్వంసం వాటాలు వేసుకొని తలా కొద్దిగా వేరే వాళ్ళకి ఇచ్చుకుని కడాను, అది కూడా పోయే పరిస్థితి వచ్చింది. ఇలాంటి ఓటు రెండు కాదు, చాలా సమస్యలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా ఆ రోజు ఈ రోజు నీటి విషయంలో స్పష్టత ఉంది. నా ఆలోచన ఒకటి, ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం ఆంధ్రప్రదేశ్కు ఉంది. ఒక పక్క మన రాష్ట్రంలో ఉండి కావలసిన నీటిని మన హక్కుని కాపాడుకుంటూనే ఇంకో పక్కన నదుల అనుసంధానమే ఈ రాష్ట్రానికి ఏకైక మార్గం, శరణ్యం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను ఆ రోజు పట్టిసీమ చేశాను కాబట్టి ఇక్కడ 120 టీఎంసీ నీళ్లు మిగిలాయి కాబట్టి ఈ నీళ్లు శ్రీశైలంలో పెట్టుకుని రాయలసీమకు నీళ్లు ఇచ్చామంటే అది తెలివైన మార్గమా? లేకపోతే మా చెప్పి మోసం చెప్పిన తెలివైన మార్గమా? మీరే ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా.